Hi friends, మీరు చూస్తున్నారు హౌస్ ప్లాన్ తెలుగు. వెల్కమ్ టు ప్లాన్ నెంబర్ 97. ఈరోజు వచ్చేసి మనం 27 ఫీట్ల వెడల్పు, అదేవిధంగా మనకి 40 ఫీట్ల పొడుగు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. మన గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఇది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది, అదేవిధంగా కార్ పార్కింగ్ రావడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా సైజులు చూద్దాం. మనం ఇంటికి కాంపౌండ్లు కానీ చుట్టూ మనం మూడు సార్లు సెట్ బ్యాగ్లు పెట్టాం పైప్ లైన్, అదేవిధంగా వెంటిలేషన్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటికి బయట గోడలు మొత్తం 9 గోడలు ఇచ్చాం, అదేవిధంగా లోపల మొత్తం 4 గోడలు ఇచ్చాం. ఇంకా లేట్ చేయకుండా సైజులు చూద్దాం. మనకి ఇంటికి కాంపౌండ్లు ఇటు సైడ్ అండి మనకి 1 ఫీట్ 6 ఇంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఫీట్ ఇచ్చాం. అదేవిధంగా మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి అనేది మనం 3 ఫీట్ల 6 ఇంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన స్లాబ్ అనేది మనకి 3 ఫీట్ వరకు వేసుకోవచ్చు అన్నమాట. ఈ వాల్స్ అనేది వచ్చేసి బయటికి మొత్తం వచ్చేసి మనకి 9 ఇంచులు గోడ ఇచ్చామన్నమాట. ఈ మొత్తం 9 ఇంచులు గోడలు ఇచ్చాం. అదేవిధంగా ఇది ఒకటి మనకి పార్కింగ్ మటుకు 4 ఇంచులు గోడ ఇచ్చాం. అదేవిధంగా లోపల మొత్తం మనకి 4 ఇంచులు ఇచ్చామన్నమాట. ఈ సైజులు పోగా మనకి రూమ్ సైజులు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఎంట్రన్స్, మనకి ఇది గేట్, ఇది మనకి ఇది గేట్ వస్తుంది. అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్లో మెట్లు ఇచ్చాం, అంటే మనకి ఆగ్నేయాల మెట్లు ఇచ్చామంట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డోర్, ఇది మనకి మెయిన్ డోర్. డోర్లు వచ్చేసి మనకి 6 డోర్లు వస్తాయన్నమాట. ఇది డోర్ మనకి హాల్, ఇది మనకి ఎంత హాల్, ఇది హాల్ వచ్చేసి మనకి హాల్ డైనింగ్ మొత్తం ఈ విధంగా పొడుగు వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకు మొత్తం మనకి 10 ఫీట్లు, అదేవిధంగా 20 ఫీట్ల 6 ఇంచులు అయితే ఉంటుందన్నమాట. మొత్తం మనకి వెడల్పు 10 ఫీట్లు, మొత్తం పొడుగు వచ్చేసి 20 ఫీట్లు 6 ఇంచులు వస్తుంది. మనకి బాత్రూములు 2 అటాచ్ బాత్రూములు ఇచ్చామన్నమాట. మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి ఇది 10 ఫీట్లు, అదేవిధంగా 10 ఫీట్ల 2 ఇంచులు వస్తుందన్నమాట. 10 ఫీట్లు అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికనే 10 ఫీట్లు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికనే మనకి 10 ఫీట్ల 2 ఇంచులు వస్తుందన్నమాట. ఇది మన అటాచ్ బాత్రూమ్ ఇచ్చి బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 4 ఫీట్లు, మనకి 6.5 అయితే మ్యాక్సిమం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 10 ఫీట్లు వెడల్పు, అదేవిధంగా 10 ఫీట్లు పొడుగైతే వస్తుంది అన్నమాట. ఈ రూమ్ అనేది 10x10 వస్తుంది. నెక్స్ట్ దీనికి కూడా మనం అటాచ్ బాత్రూమ్ ఇచ్చే. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 4 ఫీట్లు, అదేవిధంగా 6.5 అయితే ఇచ్చుకోవచ్చు. మనకి మన కామన్ బాత్రూమ్ కావాలనుకుంటే మనకి ఈ వాల్ అనేది క్లోజ్ చేసి డోర్ ఇక్కడ పెట్టుకొని మనకి ఈ వాల్ అని ఇక్కడ క్లోజ్ చేసేసి మనకి ఈ బాత్రూమ్ అనేది ఈ బెడ్రూమ్కి వాడుకొని మనకి ఈ బెడ్రూమ్కి అనేది కామన్ బాత్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కిచెన్ చూసుకున్న, కిచెన్ వచ్చేసి మనకి 10 ఫీట్ల 2 ఇంచులు, అదేవిధంగా 6 ఫీట్లు అయితే వస్తుందన్నమాట. మనకి 10 ఫీట్ల 2 ఇంచులు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది పూజారూమ్ వేసుకు మనకి 10 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది. అదేవిధంగా పొడుగు వచ్చేసి మనకి 6 ఫీట్లు వస్తుంది. మనకి ఇందులోనే పూజారూమ్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. పూజారూమ్ లేకుంటే మనకి సైజు ఉంటుంది. పూజారూమ్ కావాలంటే మటుకు మనకి ఇది వచ్చేసి 6 ఫీట్లు, అదేవిధంగా 6.5 అయితే మనకి వెడల్పు ఉంటుందన్నమాట. ఈ బాత్రూమ్ సేమ్కి ఈ వాల్ బేస్కి ఇది ఉంటుంది కాబట్టి సేమ్ ఇదే మెజర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి పూజారూమ్ చూసుకుందాం. పూజారూమ్ వచ్చేసి మనకి 3 ఫీట్ల 4 ఇంచులు, అదేవిధంగా 6 ఫీట్లకు వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మన లోపల. మనం బయట చూసుకుందాం. మెట్లు వచ్చేసి మనకి 3 ఫీట్ల వెడల్పు, 3 ఫీట్ల వెడల్పు తేవడం జరిగింది. అది వచ్చేసి 6 ఫీట్లు, అదేవిధంగా మొత్తం పొడుగు వచ్చేసి ల్యాండింగ్ అంత 1 ఫీట్ వెనక్కి తీసుకుందాం. మొత్తం వచ్చేసి ఇది 11 ఫీట్ల 9 ఇంచులు అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం పార్కింగ్ చూసుకుందాం. పార్కింగ్ వచ్చేసి మనకి 12 ఫీట్ల 4 ఇంచులు, అదేవిధంగా 14 ఫీట్ల 3 ఇంచులు వస్తుందన్నమాట. 12 ఫీట్ల 4 ఇంచులు మనకి గేట్ నుంచి మనకి ఈ వాల్కి అనేది 12 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది. అదేవిధంగా మనకి మెట్లు కా నుంచి కాంపౌండ్ బేస్క్ అనేది 14 ఫీట్ల 3 ఇంచులు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం డోర్లు చూస్తున్నాం. డోర్లు వచ్చి వీటికి 6 డోర్ రెండు జరిగింది. వచ్చేసి మనకి మెయిన్ డోర్, అదేవిధంగా ఇది బెడ్రూమ్ 2, ఈ బెడ్రూమ్ 3, బాత్రూమ్ 4, ఈ బాత్రూమ్ 5. అదేవిధంగా మనకి కిచెన్ నుంచి బయటకు డోర్ ఇచ్చాం. దీంతో మనకి 6 వస్తుంది అన్నమాట. పూజ రూమ్కి కిచెన్కి ఒక నేను పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి మనం కిటికీలు చూసుకున్నాం. కిటికీలు వచ్చేసి వీటికి 6 కిటికీలు అవడం జరిగింది. మనకి మెయిన్ డోర్ పక్కన 1, పూజ 2, కిచెన్ 3, డైనింగ్ 4, ఈ బెడ్రూమ్ 5, ఈ బెడ్రూమ్ 1, 6 కిటికీలు వస్తున్నాయి. అదేవిధంగా బాత్రూమ్కి వెంటిలేటర్లు వచ్చేసి మనకి 2 ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 27x40 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనకి కాలమ్స్ చూసుకుందాం. ఇవి కాలమ్స్ వచ్చేసి మనకి 9 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 1, 2, 3, 4, 5, 6, అదేవిధంగా ఇంకా ఎడ్జికి 7, 8, 9, 9 తొమ్మిది కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తుకి మనం కావాలంటే మనకి 12 కల్లొచ్చు. 12 అంటే మనకి చిన్నగా మనకి 1 ఫీటు 6 ఇంచులు వెళ్ళతే మనకి ఇక్కడ 2 కాలమ్స్, అదేవిధంగా ఇక్కడ 9x9 కాలం ఒకటి ఇచ్చుకుంటే మనకి 12 కాలమ్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ చూసుకున్నాం. కాస్ట్ వచ్చేసి మొత్తం మనకి ఇది 120 గజాలు వస్తుంది. అదేవిధంగా మనకి సెంటర్లు కన్వర్ట్ చేస్తే 2.47 సెంట్లు వస్తుంది. అదేవిధంగా మనకి అంకణాలు కన్వర్ట్ చేస్తే 15 అంకణాలు వస్తుంది. గుంటలు కన్వర్ట్ చేస్తే మనకి 0.99 గుంట వస్తుంది అన్నమాట.
మొత్తం ల్యాండ్ అసెప్ట్ కన్వర్ట్ చేస్తే ఇది వచ్చేసి మొత్తం మనకి 1080 అసెప్ట్ వస్తుంది. అదేవిధంగా మనకి హౌస్ కన్సెషన్ చేసి మనకి 950 హౌస్ కన్సెషన్ చేస్తాం. దీని కాస్ట్ వచ్చేసి మొత్తం మనకి 13 నుంచి 14 లక్షలు అయ్యే అవకాశం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్ కావాలో కాంబినేషన్ కామెంట్ చేయండి. ఆ ప్లాన్తో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.